ఆల్వేస్ మనం యూట్యూబ్లో కానీ ఇంకేదైనా ఆన్లైన్ ప్లాట్ఫామ్లో కానీ ఒక వీడియో చూస్తుంటే మనం ఫస్ట్ సెట్ చేసుకునే సెట్టింగ్ రెజల్యూషన్. ఎందుకంటే రెజల్యూషన్ ఎంత బాగుంటే మన పిక్చర్ క్వాలిటీ అంత బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం యూట్యూబ్లో చూస్తూ ఉంటాం 720p 480p 1080p అని. ఈ నెంబర్ దేన్ని డినోట్ చేస్తాయంటే రెజల్యూషన్. ఈ నెంబర్స్ ఎంత ఎక్కువ ఉంటే మన పిక్చర్ క్వాలిటీ అంత బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టాండర్డ్ డెఫినేషన్ 480p కన్నా హెచ్డి 720p నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ 720p 480p కన్నా బెటర్ క్వాలిటీని ఇస్తుంది. అలాగే 720p కన్నా 1080p బెటర్ క్వాలిటీ ఇస్తుంది. 1080p తర్వాత 4K స్టార్ట్ అవుతుంది, దానిని అల్ట్రా హెచ్డి అంటాం. 4K ఇంకా బెటర్ క్వాలిటీ పిక్చర్ ఇస్తుంది. మనం ఈ నెంబర్స్ని చూస్తూ ఉంటాం కదా 720p 480p 360p అని. ఈ నెంబర్స్లో పి అన్నది దేన్ని డినోట్ చేస్తుందంటే ప్రోగ్రెసివ్ స్కానింగ్. ప్రోగ్రెసివ్ స్కానింగ్ అంటే ఏంటంటే వీడియో టాప్ టు బాటమ్ లైన్ బై లైన్ డ్రా చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఒక లైన్ని డ్రా చేసి ప్రజెంట్ చేస్తుంది, తర్వాత సెకండ్ లైన్ని డ్రా చేస్తుంది, తర్వాత థర్డ్ లైన్ని డ్రా చేస్తుంది, తర్వాత ఫోర్త్ లైన్ని డ్రా చేస్తుంది. ఇలా వీడియో టాప్ టు బాటమ్ లైన్ బై లైన్ డ్రా చేస్తుంది. దీనిని ప్రోగ్రెసివ్ స్కానింగ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 720p 1080p ఇవన్నీ ఏ నెంబర్ పక్కన అయితే పి ఉంటుందో దానిని ప్రోగ్రెసివ్ స్కానింగ్ అంటాం. ప్రోగ్రెసివ్ స్కానింగ్ కాకుండా మనకి ఇంకో టైప్ ఆఫ్ స్కానింగ్ కూడా ఉంది, దానిని ఇంటర్లేసిడ్ స్కానింగ్ అంటారు. ఇంటర్లేసిడ్ స్కానింగ్ కూడా వీడియో టాప్ టు బాటమే డ్రా చేస్తుంది, కాకపోతే ఫస్ట్ ఒక లైన్ని డ్రా చేస్తుంది, తర్వాత సెకండ్ లైన్ని డ్రా చేయకుండా గ్యాప్ ఇచ్చి థర్డ్ లైన్ని డ్రా చేస్తుంది, తర్వాత ఫోర్త్ లైన్ని డ్రా చేయకుండా గ్యాప్ ఇచ్చి ఫిఫ్త్ లైన్ని డ్రా చేస్తుంది. అలా వీడియో టాప్ టు బాటమ్ డ్రా చేశాక మళ్ళీ రిటర్న్ వచ్చి ఈసారి వేటి వేటిని డ్రా చేయలేదో వాటిని ఫిల్ చేస్తుంది. అంటే ఇప్పుడు సెకండ్ లైన్ని గ్యాప్ ఇచ్చింది కదా ఇందాక, దానిని ఫిల్ చేస్తుంది. అంటే దాన్ని డ్రా చేస్తుంది, తర్వాత ఫోర్త్ లైన్ని డ్రా చేస్తుంది, తర్వాత సిక్స్త్ లైన్ని డ్రా చేస్తుంది. ఇలా వీడియో టాప్ టు బాటమ్ డ్రా చేస్తుంది. దీనిని ఇంటర్లేసిడ్ స్కానింగ్ అంటారు. ఇంటర్లేసిడ్ స్కానింగ్ని ఐతో డినోట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 720i 1080i అలా ఒక నెంబర్ పక్కన అయి ఉంటే అది ఇంటర్లేసిడ్ స్కానింగ్ అని అర్థం. మీరు ఏదైనా కెమెరా తీసుకోవాలనుకుంటే ప్రోగ్రెసివ్ స్కానింగ్ కెమెరాలనే తీసుకోండి, అది ఎందుకంటే అది ఇంటర్లేసిడ్ స్కానింగ్ కన్నా బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. పైగా రీసెంట్గా మార్కెట్లోకి వచ్చేవన్నీ మనకి ప్రోగ్రెసివ్ స్కానింగ్ కెమెరాసే వస్తున్నాయి. ఇంకా ఈ పీ పక్కన ఉన్న నెంబర్ దేన్ని డినోట్ చేస్తుందంటే ఒక వీడియోకి వర్టికల్గా ఒక దాని మీద ఒకటి ఎన్ని లైన్స్ ఉన్నాయో ఆర్ పిక్సెల్స్ ఉన్నాయో దాన్ని నెంబర్ డినోట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి వీడియోకి హారిజంటల్ పిక్సెల్స్ ఉంటాయి, వర్టికల్ పిక్సెల్స్ ఉంటాయి. 1080p రెజల్యూషన్లో మనకి 1920 అనేది హారిజంటల్ పిక్సెల్స్ అయితే 1080 అనేది వర్టికల్ పిక్సెల్స్. మనం ప్రతి వీడియోలో ఈ వర్టికల్ పిక్సెల్స్తోనే కొలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 720p రెజల్యూషన్లో 1280 అనేది హారిజంటల్ పిక్సెల్స్ అయితే 720 అనేది వర్టికల్ రెజల్యూషన్ వర్టికల్ పిక్సెల్స్. మనం ఈ వర్టికల్ నెంబర్తో ఈ మన పిక్చర్ రెజల్యూషన్ని కొలుస్తాం. కానీ మనం 4K 6K 8K రేంజ్కి వచ్చేసరికి మనం హారిజంటల్ పిక్సెల్స్ని కొలవడం మొదలుపెట్టాం. అంటే ఇక్కడ 4K రేంజ్లో 3840 అనేది హారిజంటల్ పిక్సెల్స్ అయితే 2160 అనేది వర్టికల్ పిక్సెల్స్. మనం 3840ని షార్ట్కట్గా 4Kగా డినోట్ చేయడం మొదలుపెట్టాం. అలాగే 6K అండ్ 8K. మీరు ఒకవేళ ఒక వీడియో తీస్తున్నారనుకోండి, మొబైల్లో చూసుకోవడానికి ఒక వీడియో తీస్తున్నారనుకోండి, మీరు 1080p రెజల్యూషన్లో తీస్తే సరిపోద్ది. కానీ మీరు ఒకవేళ థియేటర్ వ్యూ థియేటర్లో చూడడం కోసం ఒక వీడియో తీస్తున్నారనుకోండి, మీరు 4K రెజల్యూషన్లో తీయాల్సి ఉంటుంది. ఎందుకంటే 1080p రెజల్యూషన్ కన్నా 4K రెజల్యూషన్ 4 times బెటర్ క్వాలిటీ వీడియో ఇస్తుంది. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.